ఇన్ఫర్టిలిటీ కాంపోనెంట్కి వచ్చినప్పుడు స్త్రీ ఒక్కరే పార్ట్నర్ కాదు, ఇన్ఫర్టిలిటీకి మగవారు కూడా 50% పార్ట్నర్. కాబట్టి ఇన్ఫర్టిలిటీని ఏ ఒక్కరికో ఆడ మీద ఆడవాళ్ళ మీద రబ్ చేసి మనం ఊరుకుంటూ రాదు. సెమెన్ టెస్ట్ ఈజ్ ఏ కామన్ టెస్ట్, అది ఫస్ట్ చేస్తే మనకు 90% ఆఫ్ ది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. కాబట్టి స్త్రీ మెన్సెస్ రెగ్యులర్గా ఉండి నార్మల్గా వచ్చి పీరియడ్స్ 3 డేస్ వచ్చి వస్తున్నాయంటే అది హార్మోన్లే నార్మల్ అని. అట్టాగనే వీరికి సెమెన్ కౌంట్ నార్మల్గా ఉంది అని, మొటిలిటీ బాగుంది, మరి మార్ఫాలజీ అంటే ఈ సెమెన్ ఎట్లా మూవ్ అవుతున్నది ఇవన్నీ బాగున్నాయంటే అబ్బాయి కూడా బాగున్నట్టు. సో ఇవి రెండు బాగున్నప్పుడు మరి సంతానం జరగడానికి ఛాన్సెస్ బాగున్నాయండి. కొంతమందిలో ఈ ప్రాబ్లమ్స్ వచ్చి మరి స్పెర్మ్ రిలీజ్ కావడం లేదంటే, కొంచెం కౌంట్ తగ్గిందంటే వీళ్ళకు ఐవీఎఫ్ సెంటర్లో ఈ సెమెన్ను మరి కల్చర్ చేసేసి కౌంట్ ఇంప్రూవ్ చేసి మరి దాంట్లో ఉండే పస్ సెల్స్ని రిమూవ్ చేసి కల్చర్ చేసి ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఐవీఎఫ్ సెంటర్లో ఈ ఆల్గోస్పెర్మియా కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళని ఆల్గోస్పెర్మియా అంటారు. అటువంటి కేసులో వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు మరి ఈ టెస్టులు చేసుకొని మరి ఐవీఎఫ్ సెంటర్లోకి వెళ్తే ఈ కౌంటర్ కూడా ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. మేల్ కాంపోనెంట్లో మనము ఈ పొటెన్సీ ఒకటి, మరి ఫర్టిలిటీ కాంపోనెంట్, ఈ రెండింటిని అడ్రస్ చేస్తూ మరి ఈ మందులు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఈ కౌంట్ తక్కువ ఉన్న ఒకవేళ హార్మోన్ తక్కువైతే మనం టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉండదండి, అది టాబ్లెట్స్లో అవైలబుల్ ఉన్నాయి, ఇంజెక్షన్ రూపంలో అవైలబుల్ ఉన్నాయండి. అది నెలకోసారి ఇంజెక్షన్ రూపంలో అయితే ఇది సుష్టనాన్ అనే ఇంజెక్షన్ ఉందండి, అది ఇచ్చుకోవచ్చు. అదే టాబ్లెట్స్ కావాలంటే యాంటీయల్ టెస్టో క్యాప్స్ అని మిగతావి ఉన్నాయండి, అది ట్రేడ్ నేమ్స్ మేము చెప్పకూడదు. మామూలుగా టెస్టోస్టెరోన్ టాబ్లెట్స్ అని అంటారు, ఇది డాక్టర్ గారి పర్మిషన్లో వాడుకోవాలి. సో ఈ మందులు వాడుతూ ఈ పొటెన్సీ కాంపోనెంట్ని కాపాడుకోవచ్చు. అట్లాగనే పొటెన్సీ సరిగ్గా లేనప్పుడు ఒకసారి వీళ్ళకు కాంపోనెంట్ కూడా అన్నీ బాగుండి ఈ ఫర్టిలిటీ కాంపోనెంట్ చిల్డ్రన్ కావడం లేదు, భార్య భర్తలు బాగున్నారు, ఏమైంది అని చెప్పి సమస్య వస్తుంది. అటువంటిప్పుడు ఈ సెమెన్ టెస్ట్ చేసినప్పుడు కౌంట్ చూసుకొని మరి అవి తక్కువ ఉన్న దానికి కూడా మెడిసిన్స్ ఇచ్చి మనం ఇంప్రూవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. మరి ఈ రెండింటి కూడా వీలు కానప్పుడు వీళ్ళని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి, ఐవీఎఫ్ సెంటర్కు రెఫర్ చేసి డాక్టర్ పర్యవేక్షణలో వీళ్ళకి సంతానం అయ్యేదానికి చూడొచ్చండి. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ రెండింటినీ అడ్రస్ చేస్తూ మరి సామరస్యపూర్వకంగా సాగేయచ్చు. మరి ఎల్డర్లీ పర్సన్ చూస్తుంటాం మనం, 55 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వయసు వాళ్ళకు, వాళ్ళు కూడా కొన్ని చెప్తుంటారు, మేము ఇంతకుముందు అయితే రెగ్యులర్గా చేసేవాళ్ళమండి సెక్స్ సెంటర్ కోర్సు, అంటే వారానికి 2 సార్లునో లేదా వారానికి 1 సారినో చేస్తున్నామంటే నెలకు 1 సారినో చెప్తుంటారు. అది కూడా ఇప్పుడు వీలు కావడం లేదు. ఏమిటి కారణం అంటే వీళ్ళకి కూడా మనము హార్మోన్ టెస్ట్ చేయడము, ఆండ్రోజన్ అది టెస్టోస్టెరోన్ హార్మోన్ అనేది 2 రకాలుగా ఉంటుంది, బౌండ్ హార్మోన్, ఫ్రీ హార్మోన్. ఫ్రీ హార్మోన్ టెస్ట్ చేస్తే అది ఏమన్నా నార్మల్ కంటే తక్కువ ఉందంటే వీళ్ళకు యాడమ్స్ అంటే ఆండ్రోజిన్ డెఫిషియన్సీ అమాంగ్ ఏజింగ్ మెన్ని యాడమ్స్ అంటామండి. సో ఈ కండిషన్లో ఈ మగవాళ్ళలో వీళ్ళకి డిప్రెషన్కి పోతుంటారు. ఏమైనా ప్రాబ్లం వచ్చిందా నాకు, నేను అన్ఫిట్ అయ్యానా సొసైటీకి, నా భర్తని కలవలేనా. సో వీళ్ళకి ఈ మానసిక స్థితితోనే ప్రాబ్లమ్స్ ఒకదానంటే ఒకటి వస్తుంటాయి. డిప్రెషను, యాంగరు అంటే యాంగర్ అంటే కోపము, విసుగు, పని మీద శ్రద్ధ లేకపోవడము, అనవసరంగా తలనొప్పి రావడము, వీక్నెస్ రావడము, పని చేయలేకపోవడము, అన్లు టైర్డ్నెస్ ఇవన్నీ చెప్తుంటారండి. సో వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ సరిగ్గా వినకపోవటము, ఒకవేళ విన్నా దాని గురించి అవగాహన లేకపోతే ఈ యాడమ్స్ అనే కండిషన్ ఉందని వాళ్ళని నెగ్లెక్ట్ చేయడము. కాబట్టి అన్అటెండెడ్ ప్రాబ్లమ్స్ అండి ఇవి. మనం ఎడ్యుకేషను ఆఫ్ ది పబ్లిక్ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఈ సమస్యల మీద స్పందించినప్పుడు ఇవన్నీ మనకు న్యూస్ పేపర్స్లో వస్తుంటాయి. మరి అలాగే వీళ్ళకి వైద్యం చేసినామనుకోండి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎందుకంటే టెస్టోస్టెరోన్ హార్మోన్స్ ఇచ్చినప్పుడు వీళ్ళకు ప్రాస్టేట్ గ్రంథి ఉబ్బుతుంటుంది, అలా ఉబ్బకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఈ హార్మోన్స్ ఇస్తే వీళ్ళు కూడా యాడమ్స్ ఏజింగ్ మెన్లో మరి వాళ్ళకు కూడా ఈ సింప్టమ్స్ అన్నీ కంట్రోల్ అయ్యి నార్మల్గా ఉండేదానికి అవకాశం ఉందండి.